ప్రతి నీటి చుక్క ఎంతో విలువైందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ అన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 7-8 వార్డులో వార్డు కౌన్సిలర్ల మిషన్ భగీరథ నల్లా నీళ్లను ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ప్రారంభించారు. నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని అన్నారు. సీఎం ప్రతి ఇంటికి నీళ్లు చేరే విధంగా మిషన్ భగీరథ అనే పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. బ్రహ్మాండంగా పల్లెలు కూడా రూపాయి అదే విధంగా పట్టణ ప్రాంతం కూడా చాలా వార్డులు క్లీన్గా అయినాయి. క్లీన్గా గ్రీన్గా అన్ని విధాలు మంచిగా జరుగుతున్నాయి. దాని తోడుగా ముఖ్యంగా చాలా కాలం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి తాగే మంచిగా దొరకక ప్రజలు చాలా ఇబ్బంది పడారు. ఎన్ని బోర్డులు వేసినా 1000 ఫీట్లు వేసినా నీళ్ళు దొరకలేదు. చాలా ఇబ్బంది పడడం, చాలా బాధపడరు. కాబట్టి ఈరోజు ఎవరు ఊహించని విధంగా ఏ నాయకుడికి ఆలోచన రాలేదు. కృష్ణా నుంచి గోదావరి నుంచి నీళ్ళు తెచ్చి ఇంటింటికి అల్లకల నుంచి నీళ్ళు తాపించాలనే ఉద్దేశం వరకు ఆలోచన కూడా రాలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి సుధాకర్